సో నిన్న మనం మోడర్నైజేషన్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులోనే భాగంగా లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పాను. మన దేశంలోనే తయారు చేసాం, 35 ఏళ్లలో చాలా త్వరగా చేసేసాం మనం. సో ఆ తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ద ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్ ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ క్యాపబిలిటీ, అంటే గాల్లోనే, అంటే పెట్రోల్ బంక్ దగ్గరికి రావక్కర్లేదు, గాల్లోనే ఫ్యూయల్ నింపుకుంటుంది. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండర్ DRDO. కాదండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ బై హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో ఆన్సర్ వచ్చేసి 1 ఓన్లీ. సో ఈరోజు మనకి చాలా రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టాపిక్ ఇది. ఈయన ఎవరో తెలుసు కదా, ఎవరు, వంటలక్క సీరియల్లో హీరోనా? కాదు, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్, భారత సంతతి కలిగినటువంటి వ్యక్తి, 57వ ప్రైమ్ మినిస్టర్గా యూకేకి ఎన్నికయ్యారు. రిషి సునాక్ ఈయన పేరు. ఐ థింక్ హీఈస్ ఆల్సో వెరీ మచ్ నియర్ టు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి. సో ఈ పర్టికులర్ థింగ్లో డెఫినెట్గా మనం రిషి సునాక్ గురించి, ఆయన యూనో చరిత్ర గురించి మనకు అవసరం లేదు. కానీ ఈ తరుణంలోనే 200 ఏళ్ళు మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిషర్స్, అలాగే వాళ్ళ నుంచి మనం రాజ్యాంగంలో ఎన్నో విషయాలను పొందుపరిచాం. ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో మనకున్నటువంటి మోస్ట్ ఆఫ్ ద లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిషి సునాక్ అవన్నీ కూడా బ్రిటిషర్స్ ఆధ్వర్యంలోనే జరిగినటువంటి అంశాలు. సో దాంట్లో కనుక మీరు చూస్తే న్యూస్లో ఎందుకుండి, బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థకు భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థకు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, అలాగే రిపబ్లిక్ సిస్టమ్ అంటే ఏంటి, మోనార్కియల్ సిస్టమ్ అంటే ఏంటి. మనకి మన దేశము గణతంత్ర దేశం, అలాగే బ్రిటిషర్స్ని చూస్తే కనుక వాళ్ళు మనలాగే ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ కూడా గణతంత్ర దేశం కాదు, రాచరికపు ప్రజాస్వామ్యం వాళ్ళది, మనది గణతంత్ర ప్రజాస్వామ్యం, తేడా ఉంది. అలాగే మన దేశంలో ప్రైమ్ మినిస్టరు ఏ సభ నుంచి వస్తారు, వాళ్ళ దేశంలో ఎలా వస్తారు, అలాగే షాడో క్యాబినెట్ అంటే ఏంటి. ఇప్పుడు ఈ క్షణంలో భారత్కి అలాగే యునైటెడ్ కింగ్డమ్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, ఇంకా మనం వాటిని ఎలా మెరుగుపరచగలము, అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇవన్నీ కూడా మనం చూసేటటువంటి అంశాలు ఈ క్లాస్లో. న్యూస్లో ఎందుకుంది ఆల్రెడీ చెప్పాను. రిషి సునాక్ బోల్డ్ స్టెప్ జస్ట్ ఆఫ్టర్ బికమింగ్ యూకే మినిస్టర్ చెక్కియా. సో ఈ మధ్యకాలంలో కనుక మీరు చూస్తే ఈ రిషి సునాక్ గారు ముందు యాక్చువల్గా ఈయన ప్రైమ్ మినిస్టర్ రేస్లో ఉన్నప్పటికీ కాస్త వెనకబడ్డారు. కానీ 50 రోజుల వ్యవధిలో 2 ప్రైమ్ మినిస్టర్లు యూకేలో రిజైన్ చేయడం జరిగింది. ఒకటి బోరిస్ జాన్సన్, అలాగే దాని తర్వాత వచ్చినటువంటి మరొక లేడీ కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో అప్పుడు ఆమె ప్లేస్లో రిషి సునాక్ హ్యాస్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. సో ఆ పర్టికులర్ ఇన్నో కంటెక్స్ట్లో మనం ఈ న్యూస్ని చూసాం. సో రీసెంట్లీ రిషి సునాక్ టుక్ చార్జ్ యాజ్ 57th ప్రైమ్ మినిస్టర్. హీస్ ద కంట్రీస్ 3rd ప్రైమ్ మినిస్టర్ ఇన్ 50 డేస్. లిజిట్రస్ అని ఒక ఆమె ఉన్నారు, ఆమె కూడా రిజైన్ చేశారు. అలాగే అంతకుముందు బోరిస్ జాన్సన్ ఆయన రిజైన్ చేసినారు. సో ఇద్దరు స్థానంలోని ఇప్పుడు రిషి సునాక్ గారు భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి. అంటే బాగా ఇక్కడ గర్వపడి కొంచెం చీరు కొట్టాల్సినటువంటి సమయం ఏంటంటే, 250 సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిషర్స్, అలాగే మొట్టమొదటిసారి మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ మధ్యకాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీని బొంబాయికి, అంటే ఇప్పుడు ముంబై, అప్పట్లో బొంబాయి ఇప్పుడు ముంబై, ముంబైకి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త కొనుగోలు చేశారు 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు భారత్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేటటువంటి పేరుతో ఏలినటువంటి బ్రిటిషర్స్కి ప్రైమ్ మినిస్టర్గా భారత సంతతి వ్యక్తి ఎదగడం నిజంగా మనందరికీ గర్వకారణం అనే పదం కన్నా కూడా మంచి కిక్ ఇస్తుంది, అంటే కరెక్ట్గా ఉంటుందేమో. సో డెఫినెట్గా కిక్ ఇచ్చేటటువంటి అంశం. సో ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఏ పర్టికులర్ కాంటెక్స్ట్నైనా న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచించండి. మీరు వేరే దాంట్లో కనుక ఆలోచిస్తే ఆ చదివినటువంటి విషయానికి ఏమాత్రము కూడా మనకి ఉపయోగం అనేటటువంటిది ఉండదు. కాబట్టి మీరు చూస్తే ఇండియన్ వర్సెస్ బ్రిటన్ పార్లమెంటరీ సిస్టమ్ కనుక మీరు చూస్తే, మన దేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థ అంతా కూడా బ్రిటన్లో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థను ఆధారంగా తీసుకునే నిర్మితమైనది. అయితే మీ అందరికీ తెలుసు భారత రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు
మన భారత రాజ్యాంగ పితామహుడైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారు చాలా దేశాలలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి చాలా ఎక్కువ పరిశోధన చేశారు. అయితే మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అంటే మన దేశంలో ఉన్నటువంటి మొత్తం కాన్స్టిట్యూషన్కి ఒక స్కెలిటన్, ఒక స్ట్రక్చర్, నిర్మాణం అని ఉంటుంది. ఈ నిర్మాణాన్ని మాత్రం మనం ఎక్కువగా బ్రిటిషర్స్ తెచ్చినటువంటి రూల్స్ అని అనుకోండి, లేదా వాళ్ళు తెచ్చినటువంటి చట్టాలను అనుకోండి, లేదా వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలను అనుకోండి, వాటి నుంచే ఎక్కువగా తీసుకున్నాం మనం. అయితే బ్రిటిషర్స్ యొక్క సమాజం వేరు, మన సమాజం వేరు. కాబట్టి పూర్తి స్థాయిలో బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా అయితే ఈ రాజ్యాంగ రూపకల్పన అనేటటువంటిది చేసుకున్నారో నిర్మాణము, ఆ నిర్మాణాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోలేదు. మన సామాజిక విషయాలకు అనుగుణంగా దాన్ని మార్చి ఆ రకంగా మనం తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఆ కంటెక్స్ట్లో మీరు చూస్తే బ్రిటన్ పార్లమెంటరీ సిస్టమ్, ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ అనేటటువంటిది బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థ పైన ఆధారపడి నిర్మితమైంది. అయితే ఇట్ నెవర్ బికేమ్ ఏ రెప్లిక్ ఆఫ్ బ్రిటిష్ సిస్టమ్ బట్ డిఫర్స్ ఇన్ ద ఫాలోయింగ్ రెస్పెక్ట్స్. అయితే ఎప్పుడు కూడా పార్లమెంటరీ వ్యవస్థ భారతదేశంలో ఉన్నటువంటిది యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయలే, అందులో చాలా ఎడిటింగ్ చేశాం మనం. ఆ ఎడిటింగ్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. భారతదేశంలో గణతంత్ర వ్యవస్థగా ఏర్పడింది. మనం గణతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం, రిపబ్లికన్ అయిన సొసైటీ రిపబ్లిక్ డే కూడా జరుపుకుంటాం. సో రిపబ్లికన్ సొసైటీ అంటే ఏంటంటే ఆ దేశాధినేతను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు, దాన్ని రిపబ్లికన్ సొసైటీ అంటారు. రాచరికపు వ్యవస్థ అంటే ఏంటంటే దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వంశం నుండి వస్తారు, అంటే రాజు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఇట్లా, అదే అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సో ఆ కంటెక్స్ట్లో చూస్తే రిపబ్లికన్ సిస్టమ్ అనేది వాళ్ళది మోనార్కియల్ సిస్టమ్. అలాగే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా అంటే మీకు ఇందాక చెప్పిందే, మన దేశంలో ప్రెసిడెంట్ రాష్ట్రపతిని ఎన్నుకుంటాం, కానీ రాష్ట్రపతికి అధికారాలు ఉండవు, ఎక్కువగా ప్రైమ్ మినిస్టర్కి ఉంటాయి, ఆయన కూడా ఎన్నుకుంటాం. కాకపోతే ఈయన ఎన్నిక వేరు, ఆయన ఎన్నిక వేరు. ఈయన ఎన్నిక ప్రత్యక్షము, ఆయన ఎన్నిక పరోక్షము. అయితే అక్కడ ఎలా ఉంటుంది మీకు, హెడ్ ఆఫ్ ద స్టేట్ హెరిడిటరీ పొజిషన్, క్వీను, తర్వాత వాళ్ళ అబ్బాయి, తర్వాత వాళ్ళ అబ్బాయి, తర్వాత వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి ఇట్లా వస్తారు. అలాగే బ్రిటిష్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ డాక్ట్రిన్ ఆఫ్ సోవరనిటీ ఆఫ్ పార్లమెంట్, అంటే పార్లమెంట్కి పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి. అంటే ఎవరు ఎక్కువ, జుడిషియరీయా, ఎగ్జిక్యూటివా, లెజిస్లేచరా, ఈ మూడిట్లో ఎవరు ఎక్కువ మన దేశంలో? మన దేశంలో రాజ్యాంగం ఎక్కువ, వాళ్ళ దేశంలో రాజ్యాంగం కన్నా కూడా పార్లమెంటు వ్యవస్థ పెద్దది. సో మన దేశంలో ఏ రకంగా అయితే రాజ్యాంగాన్ని బాగా పైన పెడతామో వాళ్ళు పార్లమెంటరీ వ్యవస్థను పెడతారు రాజ్యాంగం కన్నా పైన. సో కాబట్టి వాళ్ళ పార్లమెంటరీ సోవరనిటీ ఉంటుంది, కానీ మనకి కాన్స్టిట్యూషనల్ సుపీరియారిటీ ఉంటుంది. అలాగే పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం ఇన్ ఇండియా అండ్ ఎంజాయ్స్ లిమిటెడ్ అండ్ రెస్ట్రిక్టివ్ పవర్స్ డ్యూ టు రిటన్ కాన్స్టిట్యూషన్. వాళ్ళది లిఖితపూర్వకంగా ఉన్నటువంటి రాజ్యాంగం కాదు, మనది లిఖితపూర్వకంగా ఉన్నటువంటి రాజ్యాంగం. కాబట్టి మనది రాజ్యాంగం ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది, వాళ్ళకి పార్లమెంటరీ వ్యవస్థ రోల్ ప్లే చేస్తుంది. బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ మెంబర్ ఆఫ్ లోవర్ హౌస్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మాత్రమే ప్రధానమంత్రిగా ఎన్నుకోబడతారు, కానీ మన దేశంలో రాజ్యసభ నుంచి కూడా రావచ్చు. ఎగ్జాంపుల్కి మన్మోహన్ సింగ్ గారు, ఆయన లోక్సభలో ఏం గెలవల, రాజ్యసభలో ఎంపీ అయినారు ఆయన. అలాగే కానీ మీరు చూస్తే యూజువలీ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అలోన్ ఆర్ అపాయింటెడ్ అస్ మినిస్టర్స్ ఇన్ బ్రిటన్. బ్రిటన్లో జనరల్గా మనకి పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యుల్ని మాత్రమే మినిస్టర్లుగా అపాయింట్ చేస్తారు, కానీ మన దేశంలో రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తులు అయినా కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులే. కానీ అలా రాజ్యసభ లోక్సభలో కూడా లేకుండా 6 నెలల పాటు ఏ వ్యక్తినైనా కూడా మనం మినిస్టర్గా ఎన్నిక అపాయింట్ చేయొచ్చు, నియమించవచ్చు. బ్రిటన్ హ్యాజ్ ఎ సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మినిస్టర్ వైల్ ఇండియా హ్యాజ్ నో సచ్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ ఉందనుకోండి, ఆ మంత్రిత్వ శాఖ ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అనుకోండి, అందులో ఆ మినిస్టర్ దానికి రెస్పాన్సిబుల్గా ఉంటారు. కానీ ఇక్కడ మన దేశంలో అలాంటిది ఏమీ ఉండదు. సో అదే ఈ పాయింట్, బ్రిటన్ హ్యాజ్ ద సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది, కానీ అక్కడ అలా ఉండదు. అక్కడ అంటే మన దేశంలో అలా ఉండదు. అలాగే షాడో క్యాబినెట్ అని ఒకటి ఉంటుంది, ఇది మన దేశంలో లేదు. షాడో క్యాబినెట్ అంటే ఇప్పుడు రిషి సునాక్ గారి ప్రభుత్వం ఉందా, వాళ్ళకు ఒక క్యాబినెట్ ఉంటుందా, ఇలాంటి క్యాబినెట్ని అపోజిషన్ పార్టీ ఒకటి తయారు చేస్తుంది. అంటే ఇక్కడ రిషి సునాక్ గారికి పోటీగా ఎవరు, ఇక్కడ మరొక హోంమంత్రికి పోటీగా ఎవరు, ఒకవేళ గబుక్కుని ఈ ప్రభుత్వం కూలిపోతే ఆ స్థానంలో మరొక ప్రభుత్వం అనేటటువంటిది రావాలి
కాబట్టి ముందుగానే వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటారు అన్నమాట. దాన్ని షాడో క్యాబినెట్ అంటారు. ఇలాంటి షాడో క్యాబినెట్ లాంటి ఒక పద్ధతి మన దేశంలో లేదు. సో ఇవన్నీ కూడా బ్రిటన్ నుంచి మన దేశానికి తీసుకోబడిన కానీ వ్యత్యాసం ఉన్నటువంటి విషయాలు. ఓకేనా? సో ఇప్పుడు ఇండియాకి యూకేకి మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి చూద్దాం. యూకే ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా. సింగపూర్ ముందొస్తుంది ఇప్పుడు. అంటే ఇది పాత డేటా 2018, ఇప్పుడైతే ఇది మారింది యాక్చువల్గా. కానీ ఇప్పటికి కూడా సింగపూర్, యుఎస్ఏ అలాగే మారిషస్ ఇవే ఉంటున్నాయి. సో సింగపూర్ ఇప్పుడు ముందుంది. అయితే మనకి ఈ మధ్య కాలంలో కూడా మీరు చూస్తే యూకే ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఇన్వార్డ్ ఇన్వెస్టర్. అంటే మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడంలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి దేశం యూకే. అలాగే 7% ఆఫ్ ఎఫ్డిఐ భారతదేశంలోకి దాదాపుగా 7% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొస్తుంది. అలాగే 2019 ఇండియా వాజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ యూకే. యూకే మన దేశానికి 4వ అతిపెద్ద పెట్టుబడిదారు అయితే మనం యూకేకి 3వ అతిపెద్ద పెట్టుబడిదారులం. సో డెఫినెట్గా ఇద్దరికీ కూడా మ్యూచువల్ యూనో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే 2018 టోటల్ రెవెన్యూ ఆఫ్ ఇండియన్ కంపెనీస్, యూకేలో ఇండియాకి చెందినటువంటి కంపెనీలు మొత్తంగా సంపాదించిన ఆదాయము 47.5 బిలియన్ యూరోలు లేదా పౌండ్స్, యూరోస్ కాదు పౌండ్స్, 47.5 బిలియన్, బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 4700 యూనో కోట్ల పౌండ్లను సంపాదించారు. అంటే చాలా పెద్ద బిజినెస్ అది కదా. అలాగే ఇండియాకి యూకేకి మధ్య 2005 కూడా ఇండియా యూకే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అని ఒకటి జరిగింది. అంటే రెండు దేశాల మధ్య ఏ రకంగా విద్యార్థులు ఈ విద్యారంగంలో ముందుకెళ్లాలనే అంశం పైన 2005 మనం దీన్ని స్థాపించాం. అలాగే 2017 కూడా ఇయర్ ఆఫ్ కల్చర్, అంటే రెండు దేశాలకి మధ్య చాలా సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. సో 2017 ఆ సాంస్కృతిక సంబంధాలను గుర్తిస్తూ 2017 యూకే ఇయర్ ఆఫ్ ద కల్చర్ అని కూడా ప్రకటించడం జరిగింది. సో క్వశ్చన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ ఫెడరల్ ఫీచర్స్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అధికారాలు కానీ లేదా విధానాలు కానీ రాజ్యాంగంలో ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చాం? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీ అందరికీ ఆన్సర్ తెలుసు అని అనుకుంటున్నాను, పెట్టండి. దీని లాజిక్ నెక్స్ట్ దాంట్లో చెప్తాను. అలాగే ఈరోజు మెయిన్స్ క్వశ్చన్, భారత సంతతికి చెందిన రిషి సునాక్ యూకే ప్రధానమంత్రిగా ఉన్న నేపథ్యంలో ప్రపంచ సమస్యలపై భారత్ మరియు యూకే కలిసి పనిచేయడానికి ఇది సరైన అవకాశము, చర్చించండి. ఏ వెరీ గుడ్ క్వశ్చన్ ఇన్ కరెంట్ అఫైర్స్ పార్ట్. సో థ్యాంక్ యూ, లెట్ అస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.